మీరు 7 సంవత్సరాలని చేంజ్ చేశారండి. మీరు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొద్ది రోజుల తర్వాత వివాదాలు స్టార్ట్ అయినాయి. నీటి వివాదాలు ఉన్నాయి, కరెంటు వివాదాలు ఉన్నాయి, ఉద్యోగస్తుల వివాదాలు ఉన్నాయి, ఆస్తుల పంపకాల వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ 7.5 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పరిష్కరించలేదు? 24లో పార్లమెంట్ ఎన్నికలు దూసుకొస్తున్నాయి కాబట్టి ఒక పక్క నుంచి ఏదో ఒక నాటకంగా ఒక కమిటీని వేశారు తప్ప ఆ కమిటీ వేసిన దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఒక హోంశాఖ తయారు చేసేటువంటి కమిటీ లిస్టులో, ఎజెండా లిస్టులో తప్పుదొరలటం ఏంటండి? ప్రతిదానికి జీవీఎల్ నరసింహారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడై ఉండి రెండు తెలుగు రాష్ట్రాలకే నష్టం జరుగుతూ ఉంటే 6-5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆయనే మాట్లాడాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటున్నా జీవీఎల్ నరసింహారావే తీయించేసాడేమో ఎజెండాలోనని. మరి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీల్లో, అన్నింటిలో, ప్రసార మాధ్యమాల్లో ఎజెండా పెట్టేప్పుడు మేము కూడా సంతోషించాం. ఎంపీలందరూ కృషి చేశారని చెప్పి అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు, అందరూ సంతోషించారు. కానీ సాయంత్రానికి ఎందుకు మాయమైంది అంటే మీ కుచితమైనటువంటి బుద్ధి బయటపడతా ఉంది. మీరు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం మీకు లేదు. కొన్ని రాష్ట్రాలకి 27 వరకు మీరు ఎక్స్టెండ్ చేశారు. ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి మీకు ఏమైంది? రాజధాని లేని రాష్ట్రం, డెఫిసిట్లో ఉన్న రాష్ట్రం, ప్రత్యేక హోదా ఇస్తే మీకు పోయేది ఏమిటి? అది ఆలోచించకుండా ఆ చిలవల పలవలు మాట్లాడుతూ జీవీఎల్ నరసింహారావు గారు పొరపాటు జరిగింది, సన్నాయి నొక్కులు కాదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనంత వరకు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఉండదు. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడేదానికి, వాళ్ళు చేసేదానికి పొంతనుండదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉందా, కాంగ్రెస్ ఉందా, కాదు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి హామీలన్నీ అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. దాంట్లో ప్రత్యేక హోదా ఉంది, అది ఇవ్వాలి. ప్రభుత్వం అనేది కంటిన్యూషన్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అడగండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్తున్నాం మేము, మాకు అధికారం వస్తే మొదటి సంతకం అదే. ఇవాళ కాదు, రేపు, రేపు కాదు, ఎల్లుండైనా సరే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటం అనేది అనివార్యము. భారతదేశంలో ఇలాంటి మోడీలు, కేడీలు, అమిత్ షాలు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్ప వాళ్ళు ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గరికె లాంటిది, వర్షం పడంగానే ఎగురేస్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఇస్తాం, చంద్రబాబు ఉన్నా ఇస్తాం, ఎక్స్ వై జెడ్ ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా మేము ఇచ్చేస్తాం ప్రత్యేక హోదా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఇవ్వలేరు, అది మేము మాత్రమే చేయగలం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. ఈ దేశానికి ఏం చేసినా కూడా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా న్యాయం చేసే శక్తి, సామర్థ్యం ఆ దమ్ము కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది ప్రజలు గమనించాలి, ముఖ్యంగా ప్రజలు గమనించాలి. దేశం ఎటుపోతూ ఉంది? స్వాతంత్రం, ఇండిపెండెన్స్ ఇన్ అవర్ డేంజర్. ఇండియాలో స్వాతంత్రం ప్రమాదంలో ఉంది, దొంగల పాలవుతూ ఉంది, గుజరాత్ దొంగల పాలవుతూ ఉంది. 90% ఆస్తులు ఈ దేశంలో 10 మంది చేతుల్లోనే ఉన్నాయి. 90% ఆస్తులు, 90% ప్రజలకి 10% ఆస్తులే వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. పేదవాడు మరీ పేదవాడుగా, ధనికుడు మరీ ధనికుడుగా మారిపోతున్నారు. ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి కాబట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని పారద్రోలాలి అని ఖచ్చితంగా దేశ ప్రజలు ఆలోచించాలి ఈ విషయంలో.